हाय फ्रेंड्स चूसरा फ्रेंड्स विनायक चवती संदड़ मोदलैंदी निजंगा फ्रेंड्स नाइट नेनु मा वारु कलिसी रेपु देवुड़ सामान अवि तीसुकोवडानिकि वच्चामंडी कानी एलूरु मोत्तम असलु एक्कड कूडा ए रोड्डु खाली लेदंडी। निजंगा फ्रेंड्स बोम्मलु अम्मे वाळ्ळु बोम्मलु पत्रि अलागे पळ्ळु फ्रूट्स अम्मे वाळ्ळु पुव्वुलु कानी ई विनायक चवतिकि निजंगा चेप्तुन्नानु फ्रेंड्स आ तंड्रि प्रति ओक्करिकि कूडा ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పిస్తారండి। అంటే కనీసం ఒక 4-5 రకాలు ఆకులు కోసుకొని ఒక పత్రి అమ్ముకున్నా సరే 1 రూపాయి ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్। నిజంగాను అందరూ ఎవరికి తోచిన వ్యాపారం వాళ్ళు చేస్తారండి। కొబ్బరికాయలు అయితే కొబ్బరికాయలు ఇదంతా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మొత్తం షాపులు ఫ్రెండ్స్ లైన్ గా అలాగే బొమ్మలు చాలా దగ్గరలు కూడా వినాయకుడు బొమ్మలు కూడా పంచుతున్నారండి। పుస్తకాలు పంచుతారు అలాగే కనీసం ఒక 20 బుక్స్ పట్టుకున్న బుక్స్ అమ్ముకోవచ్చు లేకపోతే పాళీలు అమ్ముకోవచ్చు। అరటి బోదలండి అరటివి చక్కటి చిన్న చిన్నవి అప్పుడే వచ్చిన బోదలు లాంటివి తీసుకొచ్చి అవి కూడా చక్కగా అమ్ముతున్నారు ఫ్రెండ్స్। ఏమైనా సరే దేవుడికి ఈ 2 రోజులు కూడా వాళ్ళదే వ్యాపారం అండి నిజంగా। ఈ ఒక్క రోజు కూడా ఇవాళ రేపు కూడా రేపు ఉదయం వరకు కూడా ఇలా అమ్ముతూనే ఉంటారు వీళ్ళు। ఎక్కడ చూసినా సరే అసలు ఎంత సందడిగా ఉందంటేనండి పండగ రేపా లేకపోతే ఈ రోజే వచ్చేసిందా అన్నంత కోలాహలంగా ఉంది ఫ్రెండ్స్। ఇదిగోండి మీకు వీడియో చూపించడానికి నేను మొత్తం షాప్స్ అవన్నీ చక్కగా తీస్తున్నాను। ఇదంతా కూడా మాకు మున్సిపల్ ఆఫీస్ ఉంటుందండి దాని ఎదురుగా ఈ షాప్స్ ఇదంతా పెద్దంతుల మీద అలాగే చక్కగా ఒక 4-5 రకాల పువ్వులు పెట్టుకొని బల్ల పెట్టుకొని ఆ పువ్వులైనా సరే అమ్ముకోవచ్చండి ఏదైనా సరేనండి। అందరికీ కూడా స్వామివారు చక్కటి వ్యాపారం చూపించి చాలా చక్కటి లాభాలతోటి వాళ్ళను ఒక మంచి వృద్ధిలోకి వచ్చేలా చేసే పండగ అంటేనే వినాయక చవితి అండి। ఏది అమ్మినా సరే అమ్ముడైపోతుంది ఫ్రూట్స్ కానీ పువ్వులు కానీ మనకు తోచింది ఏదైనా అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్। అలాగే మేము కూడా మా షాప్లో పాళీలు అవి తయారు చేసి పెట్టారైనా ఇక్కడైతే వంతెన మీద వినాయకుడు బొమ్మలు ఇస్తున్నారండి ఈ పిల్లలు। మేము వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతుంటే ఆంటీ ఆంటీ అని పిలిచి నాకు బొమ్మ ఇచ్చారు ఫ్రెండ్స్। అలాగే నాకు నేను 2 బొమ్మలు తీసుకున్నానండి ఒకటి ఆయన షాప్లో పెడతారని చెప్పి ఇంకా కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ కానీ వద్దురా అందరికీ చక్కగా పంచండి మీకు చాలా పుణ్యం వస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గర నేను ఇంకా 2 బొమ్మలు తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరానండి। ప్రొద్దుట స్నానం చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా పోయి నీట్గా శుభ్రంగా కడుక్కొని ఆ లక్ష్మీదేవి లాంటి పొయ్యికి చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ముందుగా నేను అంటే పులిహోరకి బియ్యం పెట్టానండి। ఈలోగా అది ఉడకాలి కాబట్టి పాళీ అది శుభ్రం చేసుకుంటున్నాను। పాళీ మా వారు ఏం చేస్తున్నారంటే చక్కగా స్టాండ్లా చేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అది చేసినా సరే మళ్ళీ పైన కట్టడానికి కట్ట కుదరట్లేదు కాబట్టి ఒక స్టాండ్లా చేస్తే చాలా బాగుంటుంది పాళీ అని చెప్పి అలా చేస్తున్నారు। పసుపు రాసేసి చక్కగా బొట్లు అలాగే ముగ్గుతోటి బొట్లు పెట్టుకున్నాను అదే బియ్యం పిండితో। ఇదిగోండి ఫ్రెండ్స్ తాలికలకి అయితే పిండి ఒక్కబెట్టేశానండి పిండి ఒక్కబెట్టి తాలికలు తయారు చేయడానికి సన్నగా చేసేసాను। ఇవన్నీ దేవుడికి కట్టడానికి ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ కూడా నీట్గా కడుక్కొని ఒక పక్కన పెట్టుకున్నాను। అలాగే ఇదంతా మా అమ్మాయి డెకరేషన్ చేసుకుంటుంది ఇలాగా నేను ప్రసాదాలు అవి తయారు చేద్దామని ఆ పిండి ఒక్కబెట్టిన పిండిని ముందుగా చక్కగా సన్నగా తాలికల్లా చేసేసుకోవాలండి। విఘ్నేశ్వరుడికి ఇష్టమైనవి తాలికలు కుడాలు ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఈ 2 ఉండాలి। అలాగే కొబ్బరి కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను కొబ్బరికాయ ఆ తాలికలు చేయగా కొంచెం పిండి ఆ ఒక్కబెట్టిన పిండేనండి అది పక్కకి తీసుకొని దాన్ని నేను ఇలా వాటర్ కలిపి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిసిపోవాలి ఫ్రెండ్స్. అంటే దాన్ని ఒక ఊరుపు అంటారు అలా ఉండడం వల్ల అది తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసి కలుపుకోవడం వల్ల మొత్తం అవే కాకుండా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. ఇదిగోండి బెల్లం పొయ్యి మీద పెట్టి ఒక 2 గ్లాసులు వాటర్ వేసాను నేను ఒక 1/2 కేజీ పిండి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు 1/2 కేజీ బెల్లం వేసాను. బెల్లం కూడా చాలా బాగా ఎక్కువగా మరిగితే పాకం చాలా బాగుండండి తాలికలు చాలా టేస్ట్ వస్తాయి. అలాగే కొబ్బరికాయ తీసుకొని చక్కగా ఉంచుకున్నాను ముందే రెడీగా ఆ బెల్లం బాగా మరిగేటప్పుడు ఈ కొబ్బరి తురుము వేసేయాలి. ఒక కొబ్బరికాయ ముదురు కొబ్బరికాయ ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులో మళ్ళీ కొంచెం ఉండరాళ్ళలో వేసుకోవడానికి అయితే కొంచెం ఉంచుకున్నాను. మిగిలింది 1/3 వంతు వరకు కూడా నేను ఈ తాలికలు ఈ బెల్లం వాటర్లో వేసేసాను. ఈ పాకంలో ఇలా వేసి ఇది ఉడుకుతూ ఉంది అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఈ తాలికలు సన్నగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ పిండి ఒక్కబెట్టి చేసుకుంటాం కదా అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా బాగా ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత ఇది కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసారండి అసలు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేశాను. ఆ కలిపింది కూడా దాంట్లో పోసేసి అది బాగానండి అంటే కొత్త కొత్తమని బాగా మరుగుతుంటే ఎలా వస్తుంటాయో వాటర్ అలాగా
ఒక అన్నం కానీ ఏదైనా ఉడుకుతుంటే అలా కొత్త కొత్త ఉడుకుతూ ఉంటుంది అంటాం కదా ఫ్రెండ్స్, అలాగా చక్క చాలా దగ్గరికి బాగా ఉడకాలండి. ఆ ఉడికేటప్పుడు కూడా మనకి చక్కగా కొత్త కొత్త మనం ఉడుకుతుంటే ఆ బియ్యం పిండి కాబట్టి అది ఆ బెల్లంలో ఉడికేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా దగ్గర పడిపోయింది. ఇంకా బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం యాలకుల పొడి అది వేసుకొని దించేసుకుంటే తాలికలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వంటరాళ్ళకి నేను ఒక గ్లాస్ రవ్వ చేద్దాం అనుకుంటున్నాను. అది బియ్యం నూక. ఇప్పుడు నూక చక్కగా షాప్లో అమ్మేస్తున్నారండి, చాలా బాగుంటుంది. ఈయన రవ్వ తీసుకొచ్చేసారు నాకు బియ్యం రవ్వ. ఇదిగోండి వాటర్ ఒక రెండు గ్లాసులు వేసుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటరు, అలాగే కొంచెం సాల్ట్, ముందుగా పచ్చిశనగపప్పు, ఒక గుప్పిడి పప్పు అంటే ఒక 50 గ్రాముల వరకు. చక్కగా ముందే నేను దాన్ని ఉడకబెట్టేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఉడకబెట్టి వేయడం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా ఉడికిపోయింది. ఆ పప్పు ఉడికిన తర్వాత ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు ఈ కొబ్బరి తురుము నిందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం పక్కన ఉంచుకున్నాను ఒక 1/2 కప్ వరకు అని. ఆ కొబ్బరి తురుము దాంట్లో వేసేసుకొని అలాగే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ రవ్వ అనేది చక్కగా అంటుకోకుండా ముద్దలా ఉండకుండా చాలా పొడి పొళ్ళాడుతూ చాలా బాగా కుడాలు వస్తాయండి. ఇదిగోండి ఇప్పుడు ఇది బాగా మరిగేటప్పుడు ఈ ఇదిగోండి ఒక గ్లాసు చెప్పాను కదా 2 గ్లాసులు వాటర్కి ఒక గ్లాస్ అని చెప్పి, ఈ గ్లాస్ రవ్వ కూడా చక్కగా ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా దగ్గర కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్కి 2 గ్లాసులు ఎందుకంటేనండి ఇది బియ్యం అన్నం ఎలాగో ఇది కూడా అంతేనండి. ఉడకాలి, బాగా ఉడికితేనే ఇది టేస్ట్గా ఉంటుంది, లేకపోతే కడుపులో నొప్పి అది వచ్చి అసలు గమ్ముని ఉడకపోతే బాగోదండి. బాగా ఉడకాలి కాబట్టి 2 గ్లాసులు వాటర్ కంపల్సరీ వేయాలి. ఇదిగోండి చక్కగా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇంకా దీన్ని పక్కకు దించేసుకొని బాగా చల్లారిన తర్వాత, అంటే బాగా చల్లారడం అంటే కూడా కాదు ఫ్రెండ్స్, గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మనం కుడేల్లా చుట్టేసుకొని ఒక ఇడ్లీ పాత్రలో కానీ దేంట్లోనైనా కొంచెం ఆవిరి మీద ఉడికించుకుంటే ఉడికించుకోవచ్చు, ఉడికించుకోకుండా కూడా చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అయితే నేను ఉడికించాను ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఏం చేశానంటే అలా ఉడికిస్తే గట్టిగా అయిపోతున్నాయని చెప్పి ఇలాగే దీంట్లోనే కొంచెం ఎక్కువగా ఆయిల్, ఆ వాటర్ వేసేటప్పుడు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసి ఇలా చుట్టానండి. ఈ ఇవాళ అయితే చాలా బాగా కుదిరినాయి ఫ్రెండ్స్ కుడాలు. ఇదిగోండి ఇలా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కుడాలు తయారు చేసుకున్నాను. ఇంకా అన్నీ తయారైన తర్వాత ముందుగా పైన దేవుడికి దీపారాధన అది చేసుకొని అప్పుడు కింద కూడా చక్కగా మా అమ్మాయి అయితే ఒక చిన్న మండపంలా తయారు చేసిందండి. బయట పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి కదా, అలాగే మన ఇంట్లో మనకు తగ్గట్టే ఉన్న వాటితో చిన్న మండపం చేసి లైట్లు పెట్టిందండి. చిన్న బల్బ్స్, టీ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ టీ గ్లాసులు అలా సెట్ చేసి వాటికి చక్కగా బల్బులు అవి పెట్టి లైటింగ్ అది వేసేటడికి చాలా చాలా బాగుందండి. ఇదిగోండి ఇది లైట్లు లేకుండా, ఎందుకంటే ఆ లైటింగ్లో కలరు కనబడట్లేదని చెప్పి. మా బజ్జ గణపయ్య ఈరోజు ఎంత బాగున్నారో చూడండి, మా వినాయకుల వారు. మా వారికి ముందే చెప్పానండి చాలా అందంగా ఉండాలి ఈరోజు వినాయకుడు మన ఇంటికి వచ్చేటాడని. ఎంత ముద్దుగా ఉన్నారో చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంక పూజ స్టార్ట్ చేసుకుంటానండి. వినాయక వ్రతం మొత్తం కథ అన్నీ కూడా కథ అన్నీ చదువుకొని పూజ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా మా వారు తీసుకొచ్చిన వినాయకుడిని చక్కగా ప్రతిష్ఠించుకొని లోపల మండపంలో పెట్టుకున్నాను. వాళ్ళైతే వినాయక చాలా బాగున్నారండి వినాయకుడు. అలాగే చక్కగా ముందుగా మనం ఆ దేవుడికి బొట్టు గంధం పెట్టి ఆ గంధం మీద బొట్టు అది పెట్టుకొని ఆ తర్వాత ఇంకా పూజ అంతా మామూలే కదండి, పువ్వులు ఆకులు అన్నీ దగ్గర పెట్టుకున్నాను. మొత్తం ముందే అన్నీ రెడీగా దగ్గర పెట్టుకొని కూర్చున్నాను, ఎందుకంటే కూర్చుంటే మళ్ళీ గమ్ములు లేవలేమండి. అందుకని ఇంకా ఓపుకున్నంత వరకు తండ్రి చక్కగా ఈ పూజ అంతా అయ్యేంత వరకు నాకు చక్కటి ఓపిక ఇవ్వని చెప్పి పూజ స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ముందుగా చక్కగా ఆ స్వామివారిని అలా పువ్వులతోటి అలా అలంకారం చేసి తర్వాత దీపారాధన అది చేసుకుంటాను. పైన దీపారాధన అది ముందుగా దేవుడికి చేసేసుకొని అప్పుడు ఇంక కింద దీపారాధన అది స్టార్ట్ చేశానండి. ఇదిగోండి ఈరోజైతే మా వినాయకుడు ఇలా ఉన్నారు, మా బజ్జ గణపయ్య. అలాగే ఆయనకి ఇదిగోండి ఇవాళ అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు, ద్రాక్ష పళ్ళు, అలాగే పంపర పనాసకాయ అంటారండి, అది కూడా ఎక్కువ వినాయక చవితికి పెట్టుకుంటారు దేవుడికి పంపర పనాసకాయ. అలాగే ఈరోజు నుంచి సీతాఫలాలు అయితే బాగా వస్తాయండి. నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే సీతాఫలకాయలు చాలా ఇష్టం అండి. వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను నేను వాటి కోసం, అంటే నాకు చాలా ప్రాణం. సీతాఫలాలు ఇంకెక్క నుంచి స్టార్ట్ అయిపోతాయి అని అనుకున్నాము. ఇదిగోండి ముందుగా చక్కగా దీపారాధన చేసుకొని అగరత్తులు అవి వెలిగించుకొని చక్కగా స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నేనైతే ఇంకా స్వామివారి కథ చెప్పడం స్టార్ట్ చేస్తానండి.
అలాగే ముందుగా చక్కగా చిన్న బొజ్జ చిన్న గణపతిని పసుపుతోటి చక్కగా చేసుకొని దానికి బొట్లు అవి పెట్టుకొని అలాగే స్వామివారికి ఒక రెండు అరటిపళ్ళు ఆకులు ఒక్క ఒక 2 రూపాయల కాయిన్ కానీ ఏదైనా పెట్టి తాంబూలం పెట్టుకుంటున్నానండి. ఇక్కడ చిన్న ప్లేస్ అవడం వల్ల ఇంకా అందులోనే అన్నీ కూడా అక్కడే పెట్టుకుంటున్నాను నేను. దగ్గరే అన్నీ పెట్టేసుకొని పూజ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకున్నానండి. ముందుగా మనం గుళ్ళో కానీ ఎక్కడైనా సరే ఆచమనం చెప్పుకున్నాను ఫ్రెండ్స్, చెప్పుకొని కథ చెప్పడం స్టార్ట్ చేశాను. ముందుగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి నమస్కరించి దిగువ విధంగా ప్రార్థించుకోవాలి. తుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే జయ ముహూర్తోస్తు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి తేంద్రియుగం స్మరామి ఆయు ముహూర్త సుముహూర్తోస్తు. శ్లోకం లాభస్టేషం జయస్టేం టీం పరాభవ ఏషామిందీ వరా శ్యామహృదయోష్ట జనార్దన ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యహం సుముఖైచ్చ దంతైచ్చ కపిలో గజకర్ణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గుణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ సోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ అష్టావోష్టోచ నామాని ఎపటచ్చి యాదపి విద్యారంభే వివాహిసే ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్థన నజాయతే అభీష్టి సిద్ధ్యర్థ సిద్ధ్యర్థం పూజితో ఎస్తురైరపి సర్వ విఘ్నచ్చి దైత్యస్యే గణాధిపతియే నమః. ఓం మయాదత్త దుర్చక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్వబ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరహ కల్పే వైవన్యత మన్యంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ ఆస్మిన్ వర్తమాన వ్యాహకారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యశ్రీ నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్తో భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్దినం తిథోవాసరయుక్తాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ యహవంగణ విశిషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్ గంగగోత్రస్య మంగరాజనామదేశ్య శ్రీమతి సుజాతనామదేశ్య గంగగోత్రస్య నామదేశ్య ధర్మపత్ని సమేతస్య మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానవాహనాది షోడాశోపచార పూజాం కరిష్యే. ఓం తదంగ కలశా పూజాం కరిష్యామి కలసం గంధపుష్పాక్షతైర్యమ తస్పోవరి హస్తం విధాయ. కలస పూజ కలసస్య ముఖే రుద్ర కంఠిన్య విఘ్నస్రమాత్రే మూలేతిస్త్రే బ్రహ్మ మధ్యే మాత్రే గణాస్త్రుతో కుక్షోతు సాగరా సర్తే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామ వేద అర్పణ అంగేచ్చ సైతర్తే కలశాంభో సమాశ్రితం ఆయంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం ధృతక్షే ధారా శ్లోకం గంగే చ యమునే చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలిస్మిన్ సన్నిధింకరు కలశోధక పూజా ద్రవ్యం మీద దైవం మీద తల మీద కొద్దిగా చిలకరించుకోవాలి. గణపతి పూజ మంత్రం గణానాథ్యం మహాగణపతి హవాయం కనిగం కనీన మహామస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్థితి అన్యస్తృతి అన్యస్తృతి ధ్యానాదోహణ షోడాశోపచార పూజ అంకరిష్యే నమః. ఓం శ్రీ గణాశాయ నమః.
ज्ञानाधीपनाति षोडशोपचार पूजां करिष्ये यदाभागं गुडं निवेदयामि। श्री महागणाधिपति सुप्रण सुप्रितो वरदो भवतु। श्री गणाधिपति प्रसादं शिरसाग्रस्मि रक्षितल तलपे वेसुको। अद श्री वरसिद्धि विनायक प्राण प्रतिष्ठानां करिष्ये। श्री वरसिद्धि विनायक प्राण प्रतिष्ठां ओम हम ह्रीं ह्रीं यरंबलम शुभ संहुं ऐतिवंद्येन प्राणं प्रतिष्ठापनं कृच्छा समस्रित ओम श्री वरसिद्धि विनायकनायः। श्लोकं स्वामीं सर्वजगन्नाथ यावत्तु जानसानकं तापत्वं प्रीतिबाणेन बिम्बेस्विन् सन्निधिं कुरु। अवाहितो भव, स्थापितो भव, सुप्रन्नो भव, अवकुंठितो भव, वरदो भव, प्रसीद 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 प्रसीद। षोडशोपचार पूजा भवसंचित पापको विध्वंसन विचक्षणं विघ्नांधकार भास्वतं विघ्नराज महांभजे। एकदंतं सोर्पकर्णं गजवक्तं चतुर्भुजं पाशां कुशधरं देवं द्व्याये तद्धिविनायकं उत्तमंगलनादस्य व्रतं संवत्सरं शुभं भक्ताभीष्टप्रदं तस्माद्यायितं विघ्ननायकं द्व्याये द्विजनं देवं तप्तकांचन सन्निभं चतुर्भुजं महाकायं सर्वाभरणभूषितं श्री महागणाधिपतये नमः। ध्यानामि अत्र गच्छ जगद्वन्ना सुरराजार्चि तेत्वर अनादनाद सर्वज्ञ गौरी गर्भसमुद्भव आवाहयामि मुक्तिको पुष्परागेच्छ नानारचितदं रत्नसिंहासनं चारुतु प्रीत्यर्धं प्रतिगृहच्छं आसनं समर्पयामि। गौरीपुत्र नमोस्तुस्तु। शंकर प्रियनंदन ग्रहणार्धं मया दत्तं कंदपुष्पाक्षत्रं अर्जं समर्पयामि। गजवृक्त नमोस्तुते सर्वाभीष्टप्रदाय भक्तापाद्यं मया दत्तं गृहणद्विरदानपाद्यं समर्पयामि। अनादनाथ सर्वज्ञ गेर्वणा गणपूजित गृहणा च मन्दे वासुभ्यन्तं मया प्रभो आचमनीयं समर्पयामि। दधिकं पञ्चामतेद्वा गृहणगणनायक अनादनाथ सर्वज्ञ गेर्वण गणपूजित पंचामृत स्नानं समर्पयामि। रक्तवस्त्रद्वयं चारु देवयोग्यं च मंगलं शुभप्रदा गृहणत्वं लंबोदर हठात्पदा वस्त्रयुग्मं समर्पयामि। चंदनागर कर्पूर कस्तूरी कुंकुमान्वित विलेपनं सुरश्रेष्ठ प्रीत्यर्धं प्रतिगृहोच्चं गंधं समर्पयामि। शतान् धवलान् दिव्यान् शालियान् तंगलान् शुभान् गृहणा परमानन्द शंभुपुत्रान् नमोस्तुतु अक्षतां समर्पयामि। ओम महाबलाय नमः। ओम हेरंबाय नमः। ओम लंबजटराय नमः। ओम हस्यग्रीवाय नमः। ओम महोदराय नमः। ओम मदोत्कटाय नमः। ओम महावीराय नमः। ओम मंत्रिणे नमः। ओम मंगलस्वरूपाय नमः। ओम प्रमदाय नमः। ओम प्रदमाय नमः। ओम मंगलस्वराय नमः। ओम मंत्रिणे नमः। ओम मंगलस्वरूपाय नमः। ओम प्रमदाय नमः। ओम प्रदमाय नमः। ओम प्राज्ञाय नमः। ओम विष्णुगद्दे नमः। ओम विष्णुहंत्रे नमः। ओम विश्वनेत्रे नमः। ओम विराटपतये नमः। ओम श्रीपतये नमः। ओम वाकृतये नमः। ओम श्रृंगरणे नमः। ओम अश्रितवत्सलाय नमः। ओम शिवप्रियाय नमः। ओम श्रीग्रकारिणे नमः। ओम शाश्वताय नमः। ओम बलाय नमः। ओम बलोत्पिताय नमः। ओम भवात्मजाय नमः। ओम पुराणपुरुषाय नमः। ओम पूष्णे नमः। ओम पुष्करोतिशहवारिणे नमः। ओम अग्रगण्याय नमः। ओम अग्रपूज्याय नमः। ओम अग्रगामिने नमः। ओम मंत्रकृते नमः। ओम चामीकरप्रभाय नमः। ओम सर्वस्वे नमः। ओम सर्वोपास्याय नमः। ओम सर्वकर्त्रे नमः। ओम सर्वनेत्रे नमः। ओम सर्वसिद्धिविप्रदाय नमः। ओम सर्वसिद्धये नमः। ओम पंचहस्ताय नमः। ओम पार्वतीनंदनाय नमः। ओम प्रभवे नमः। ओम कुमारगुरवे नमः। ओम अक्षोभ्याय नमः। ओम कुंजरासुरनदंजनाय नमः। ओम कपितस्तव प्रियाय नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम ब्रह्मरूपिणे नमः। ओम ब्रह्म विद्यादिशावे नमः। ओम जिष्णुवे नमः। ओम विष्णुप्रियाय नमः। ओम भक्तजीविताय नमः। ओम जितमन्मदाय नमः। ओम ऐश्वर्यकारणाय नमः। ओम जायसे नमः। ओम यक्षकिन्नरसेविताय नमः।